ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భక్తి మార్గం అంత తేలికైనది అనే ఒక భావం ఉంది, కానీ అది మాత్రం తేలిక కాదు. అది కూడా కష్టసాధ్యమైనటువంటిదే. ఎందుకంటే ధర్మాచరణ చేయాలి, పవిత్రంగా జీవించాలి, మనోనిగ్రహం చాలా అవసరం, నిష్కపటత్వం చాలా అవసరం. అయితే యజ్ఞయాగాది కర్తృలే మంత్రజ్ఞానము, ద్రవ్యములు ఇవన్నీ అవసరం లేదు కనుక వాటికంటే తేలిక అంట. అలాగే జ్ఞానమార్గంలో భయంకరమైన వైరాగ్యము, వివేకము, ఇత్యాదులు అవసరం, కఠోరమైన బుద్ధిశక్తి అవసరం. అటువంటి వాటి ఆవశ్యకత భక్తిలో ఉండదు. అయినప్పటికీ భక్తిలో కూడా నిర్మలత్వం ఉండాలి. అదేవిధంగా శాస్త్రజ్ఞానం భక్తిలో కూడా చెప్పబడుతున్నది. నువ్వు ఏ భగవంతుని ఆరాధిస్తున్నావో ఆ భగవంతుడేమిటి, ఆయన తత్వం ఏమిటి, ఆయన్ని ఏ విధంగా ఎలా తెలుసుకోవాలి, ఏ పద్ధతులు ఆరాధించాలనే శాస్త్రముల యొక్క జ్ఞానం చాలా అవసరమే. అందుకే భక్తిలో కూడా శాస్త్రజ్ఞానముల యొక్క ఆవశ్యకత ఉన్నది. అందుకే నారద మహర్షి భక్తి సూత్రంలో చెప్తూ భక్తి శాస్త్రాన్ని పఠితవ్యాని తాన్యుద్బోధక కార్యాన్ని కరణీయాని అని చెప్పాడు. భక్తి మార్గంలో ఉన్నటువంటి వాడు కూడా భక్తికి పనికొచ్చే శాస్త్రములు చదవాలి, అందులో చెప్పిన మంచి పనులను ఆచరించాలి అని చెప్పారు. అందుకే శాస్త్రజ్ఞానం కూడా అవసరమే. అయితే శాస్త్రజ్ఞానం తెలుసుకోగలిగేటువంటి జన్మ మానవ జన్మ మాత్రమే. అందుకు శాస్త్రజ్ఞానం తెలుసుకునేది ఇక నాదోపాసన చేసి తనలో ఉన్న షట్చక్రముల యందు ఉన్నటువంటి ఈశ్వరతత్వాన్ని తెలుసుకోవడానికి పనికొచ్చే శరీరం మానవ శరీరం మాత్రమే. ఇతర జంతు శరీరాల్లో కుండలిని శక్తిని జాగరణ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే జంతువుల శరీరాలన్నీ అడ్డమైన వెన్నుముక కలిగి ఉంటాయి, అడ్డంగా ఉండేటువంటి వెన్నుముక, అందుకే తిర్యక్ జన్మలు. మానవ జన్మ మాత్రమే నిటారుగా వెన్నుముక కలిగినటువంటి శరీరము. ఇలాంటి శరీరంతో బుద్ధి విచక్షణ అనేది ఒకటి కలిసి ఉన్నది. ఈ రెండిటితో సాధన చేసి వాడు తనలో ఉన్న కుండలిని శక్తిని నాదశక్తితో జాగరణ చేసుకునే అవకాశం ఉన్నది. అందుకు యోగ మార్గంలో వెళ్ళాలన్నా మానవ శరీరమే గొప్పది. భగవంతుణ్ణి ఆశ్రయించేటువంటి బుద్ధి కూడా మానవ శరీరానికి ఉంటుంది. విచారణ చేయడానికి కావలసిన శాస్త్రములు కూడా మానవ జన్మలోనే మనం పొందగలం. అంతేగాని పశుపక్షులు శాస్త్రాలు చదివి భగవంతుడి గురించి తెలుసుకోలేవు కదా, మానవుడికి అవకాశం ఉంది. అందుకే శాస్త్రజ్ఞానం పొందాలన్నా, యోగ మార్గంలో వెళ్ళాలన్నా, చిట్ట చివరికి భగవంతుని భజించాలన్నా దానికి తగ్గ బుద్ధి, యోగపూరితమైన శరీరము మానవ జన్మకి మాత్రమే ఉంది కనుక ఇలాంటి మానవ జన్మ పొందాక కూడా వృధా కాలక్షేపం చేస్తూ లేనిపోని తర్కాలతో వ్యర్థం చేసుకొనరాదు. అతను భగవంతుని ఆశ్రయించాలి. ఈ మాటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే డుక్రున్ కరణే అనే మాటలో శంకర భగవత్పాల వారు తెలియజేశారు. నిన్ను ఈ శాస్త్రజ్ఞానములేవి రక్షించవు, గోవిందుని భజించు అని. అయితే గోవిందుని భజించేటప్పుడు శాస్త్రజ్ఞానములు దానికి వినియోగించాలి. ఈ భావాన్ని తీసుకునే త్యాగయ్య కళ్యాణి రాగంలో ఒక అత్యద్భుతమైన భావాన్ని మనకు చెప్తున్నారు. భజన సేయవే భజ గోవిందం అనే మాట వలనే ఇది కూడా భజన సేయవే అని ప్రారంభమవుతున్నది. అయితే ఇది ఎవరికి చెప్తున్నారు అంటే మనసా అని మనస్సుకు సంబోధిస్తున్నారు. భజన సేయవే మనస. మహాత్ముల కీర్తనలు మనస్సును సంబోధిస్తూ ఉంటాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం. త్యాగయ్య ఎలా అయితే మనసా అని సంబోధించారో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కూడా మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే అంటూ మనస్సునే సంబోధించారు. అంటే ఆత్మబోధ ప్రపంచానికి కాదు, ముందు తనకు తాను బోధించుకోవాలి. ముందు తాను తరించకుండా ప్రపంచానికి చెప్పాలని సిద్ధపడితే ఏం ప్రయోజనం? అందుకే తనకు చెప్పుకుంటున్నట్టే బోధ చేస్తూ త్యాగయ్య రచించిన కీర్తనలు ప్రపంచానికి ఇచ్చిన సందేశాలు. ప్రపంచానికి సందేశం ఇస్తున్నాను అంటే అహంకారం ఉంటుంది, తనకు తానే చెప్పుకుంటున్నానన్న దాంట్లో వినయం ఉంటుంది. అందుకే త్యాగరాజు వినయంగా చెప్తున్న ఈ కీర్తన ప్రపంచంలో ఉన్న సాధకులందరికీ మంచి బోధ. భజన సేయవే మనసా పరమభక్తితో భజన సేయవే. భజించుట అంటే ఆశ్రయించుట అని అర్థం. భగవంతుని ఆశ్రయించు. ఎలా ఆశ్రయించాలి? పరమభక్తితో, పరమ ప్రేమాత్మికమైన చిత్తవృత్తితో భగవంతుని ఆశ్రయించు. భక్తి సామాన్యమైనది కాదు సుమా. అజరుద్రాదులకు భూసురాదులకు అరుదైన రామభక్తి అన్నారు ఇక్కడ. అజరుద్రాదులకు అంటే బ్రహ్మదేవుడికి, రుద్రునికి, ఇంద్రునికి కూడా సాధ్యం కాదు భక్తి అనేది.
ఈ మాటనే పోతనగారు భాగవతంలో అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాణి అని ప్రహ్లాదును వర్ణిస్తూ చెప్పారు. ఇక్కడ బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యం కాని భక్తి ప్రహ్లాదుడుకున్నది అన్నారు. అంటే బ్రహ్మాది దేవతలకి భగవంతుడిపై గౌరవం ఉంది, మేము ఆయన వల్లే ఉన్నాము అనేటువంటి ఒక నమ్మిక ఉన్నది. కానీ ఒక నిరపేక్షమైనటువంటి భక్తి ప్రహ్లాదుడుకున్నంతగా బ్రహ్మాదేవతలకు కూడా లేదు. అందుకే ముక్తికి హేతువైన భక్తి ప్రహ్లాదుడి దగ్గరుంది, ఇంద్రాది దేవతలకు ముక్తి కూడా లేదు. అందుకే భక్తి దేవతత్వం కంటే చాలా గొప్పది అనే భావం మనకు చెప్తూ, అజరుద్రాదులకు భూసురాదులకు అరుదైన రామ భజన. ఇంకొక విషయం ఏంటంటే, మానవలోకంలో జన్మించిన వాళ్ళు మాత్రమే తరించడానికి అవకాశం ఉంటుంది. ఇతర స్వర్గాది లోకాల్లో భోగభూములే తప్ప కర్మభూములు కావు కనుక అక్కడ వాళ్ళు జపాలు చేయలేరు, భక్తిని అవలంబించలేరు. అందుకే దేవతలకు కూడా సాధ్యం కానటువంటి రామభజన చెయ్యగలిగే జన్మ మానవ జన్మ. అందుకే మానవ జన్మ ఒక విధంగా ఆలోచిస్తే దేవతల కంటే గొప్పది. ఎందుకంటే భగవంతుడిని ఆశ్రయించి ముక్తి పొందగలిగే యోగం మానవులకు ఉన్నట్లుగా దేవతలకు లేదు. దైవత్వం ముక్తి కాదు కదా, అది గొప్ప స్థితి. అంతే ఇక్కడ ఇంత లోతైన భావన చెప్పారు. అది భక్తి అంత గొప్పది, దైవత్వం కన్నా గొప్పదని చెప్తూ, అజరుద్రాదులకు భూసురాదులకు అరుదైన రామభజన సేయవే అని వివరించుతూ ఈ మానవ జన్మ ఎంత గొప్పది అనేది చరణంలో చెప్తున్నారు. దాన్ని రేపు తెలుసుకుందాం. స్వస్తి. మార్గశిర మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. మాయావినం విశాలాక్షం శ్రీకృష్ణం వ్రత దీక్షయ నత్వాస్యావ విముక్తాశ్చేత్యుక్తాం గోదాం నమామ్యహం. ధనుర్మాస శుభదినాలలో మనం అమ్మవారైనటువంటి గోదాంబికాదేవి చేత ఉపదేశింపబడినటువంటి తిరుప్పావై పాసురాలలోని సారాంశాన్ని మనస్సులో పెట్టుకుని గోదాంబికోపదిష్టమైనటువంటి వ్రతదీక్షను కలిగినటువంటి వారమై చక్కగా ఎలా ఉండాలో చెప్పేటువంటి శ్లోకాల్లో ఇది ఒక శ్లోకం. మాయావినం విశాలాక్షం. సాధారణంగా వ్రతాచరణ చేసేటువంటి సమయంలో మనకి ధ్యేయము ధ్యాత ధ్యానము అనేటువంటివి మూడు ఉంటాయి అంశాలు. అంటే ధ్యేయం అంటే లక్ష్యమైనటువంటి దైవస్వరూపం, ఆయన శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుని లక్ష్యంగా పెట్టుకుని అర్చించేటువంటి సమయంలో మనకు ఎటువంటి భావన కావాలి అంటే ఆయనను మాయావి అనేటువంటి భావనతో చూడాలట. అంటే ప్రపంచమంతా కూడా వ్యాప్తమైనటువంటిది విష్ణుమాయ. ఆ విష్ణుమాయ ఆయనలో ఉన్నప్పుడు మాయగా ఉంటున్నది, మనలో అవిద్యగా అజ్ఞానంగా ఉంటున్నది. ఈ అజ్ఞానం వల్ల లోకమే నిజము, ఈ ప్రాపంచిక సుఖములే నిజములు, ఇంద్రియముల యొక్క విషయములు ఏవైతే ఉన్నాయో అవే శాశ్వతములు అనేటువంటి ఒక అపోహతోటి మనం ఈ ఇంద్రియ విషయాలైనటువంటి బాహ్య భౌతిక వస్తు సముదాయాన్ని అంతటిని కూడా పోగు చేసుకుంటూ ఆ వస్తువులను పోగు చేసుకోవడంలోనే మన ఆయుష్ను తగ్గించుకుంటూ ఉన్నాం మనం. కనుక మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, మాయావి అయినటువంటి ఎవని యొక్క అధీనంలో మాయ ఉన్నదో ఆయన మాయావి, అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నమాట. తన యొక్క అధీనంలో ఉన్నటువంటి విష్ణుమాయ చేత సర్వలోకాలని మోహితం చేస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణుని కనుక మనం మాయావిగా భావించి గుర్తించి సేవించినట్లయితే ఆ మాయ యొక్క ప్రభావం మన మీద ఉండదు, అజ్ఞానం నుంచి మనం దూరం అవుతాము, దానివల్ల చక్కటి సమర్చనారీతులు మనకి అలవాటవుతాయి. అందుకని మాయావినం అనేటువంటిది. విశాలాక్షం, సాధారణంగా కన్నులు చిన్నవిగా ఉంటే చూపు కూడా చిన్నదిగా ఉంటుంది, కానీ ఆయన యొక్క నేత్రములు చాలా విశాలములు, కమలపత్రములు, అటువంటి అంత దీర్ఘమైనటువంటి నేత్రములు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. ఏమిటి ఆ నేత్ర వైశాల్యం అంటే, ఆయనకు ఒక కన్ను ధర్మమట, రెండవ కన్ను జ్ఞానమట. కనుక ఈ ధర్మజ్ఞానాలను నేత్రములుగా పెట్టుకుని లోకాలను చూస్తున్నటువంటి ఆయనకు లోకల్లో ఉండేటువంటి సమస్త ధార్మికమైనటువంటి కృత్యముల పట్ల ప్రీతి ఉండడం వల్ల ధర్మపరాయణులు అయినటువంటి తన యొక్క భక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ ఆయన అక్కునకు చేర్చుకుని రక్షిస్తారు.
అదేవిధంగా జ్ఞానోన్ముఖులైనటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆయనకి ఎంతో ప్రీతిపాత్రులైనటువంటి భక్తులు అవుతారు. కనుక మాయావి విశాలాక్షుడు అనేటువంటి భావనతోటి ఆయనను నమ్ముకుని ఉపాసించవాలి. ఇది ఒక విషయం. శ్రీకృష్ణం వ్రత దీక్షయ అంటే అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని వ్రతదీక్షతోటి అంటే దీక్ష తీసుకుని మరి వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉండాలి. అలా కనుక మనం చేసినట్లయితే జరిగేటువంటి పనేమిటి అంటే నక్తాశ్యామ వికర్మాశ్చ అని ఆ విధంగా మనం నమస్కరించి వ్రతాచరణం కనుక చేసినట్లయితే వికర్మాహ అంటే కర్మరహితులం అవుతాము. లేదా నక్తాశ్యామ విముక్తాశ్చ కర్మబంధాల నుంచి ముక్తులం అవుతాము. కర్మబంధం చాలా భయానకమైనటువంటిది. అది కనబడనటువంటి తాడది. ఆ మాయాపాసం చేత బద్ధులమైనటువంటి సమయంలో మనం సమ్మోహితులమై మనం చేసేటువంటి ప్రతి పని కూడా లక్షల జన్మల పాటు మనతో వస్తూనే ఉంటుంది. మనను పుట్టిస్తూనే ఉంటుంది, గిట్టిస్తూనే ఉంటుంది. ఈ జనన మరణ చక్రంలోంచి మనం బయటపడాలంటే కర్మపాశంలోంచి బయటపడాలి. ఈ కర్మపాశంలోంచి బయటపడాలంటే మాయావిగా శ్రీకృష్ణ పరమాత్మని మనం అర్చించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం చెప్తున్నది. కనుక ధ్యేయం ఎవరు ఈ వ్రతానికి అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నది అన్నమాట. ఈ మార్గశీర్షంలో మనం పఠించుకోదగినటువంటి శ్లోకం ఇది, గుర్తుంచుకోవలసినటువంటి శ్లోకం ఇది. మార్గశీర మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు December 28వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువులో మార్గశీర్ష మాసంలో కృష్ణపక్షంలో షష్ఠీ తిథి పుబ్బా నక్షత్రం శుక్రవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి షష్ఠి కనుక సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవచ్చు. శ్రీ సుబ్రహ్మణ్య ఉపాసనం అనేటువంటిది మనకు సమస్త విధములైనటువంటి శ్రేయస్సులను కలుగజేస్తుంది. ఇది ఒక విషయం. అలాగే వారం శుక్రవారం కనుక లక్ష్మీ ఉపాసనం చేసుకోవచ్చు. లక్ష్మీ ఉపాసనంతో పాటు మనం శుక్రునికి సంబంధించినటువంటి కవచాలను పఠించుకోవడం, శుక్ర సంబంధమైనటువంటి అష్టోత్తర శతనామావళిని పఠించడం, శుక్ర సంబంధమైనటువంటి స్తోత్రాదుల్ని మనం పఠించుకోవడం, శుక్ర జపాన్ని చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకు శ్రేయోదాయకాలు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.